హాయ్ గాయ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక్కడ వినాయకుడి నిమజ్జనం అనమాట. ఇది సెకండ్ డే. సీతాఫల్ మండి నుంచి నేను అలా వెళ్తుంటే మాకు అనిపించింది చాలా పెద్ద ఊరేగింపు అయితే ఉంది, మీరు చూడొచ్చు వీడియోలో. సో ఫుల్ ఆన్ ధూమ్ధాం అనమాట వినాయకుడి నిమజ్జనం. సో చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ఇంత పెద్ద ఊరేగింపుతో వెళ్ళడం అంత ఈజీ కాదు. సో ఒకసారి చూడండి, ఆల్మోస్ట్ టైం 12 అయితే అయిపోయింది, మీకు జనాలు తక్కువ ఉన్నారు, కాకపోతే ఊరేగింపు మాత్రం చాలా గ్రాండ్గా తీసుకుంటారు అనమాట వినాయకుడి నిమజ్జనం. సో మీరు ఒకసారి చూడొచ్చు వీడియోలో కూడా. ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ అయితే కవర్ అయినాయి ఈ ఊరేగింపులో. లైవ్ ఆర్కెస్ట్రా, డీజే, బ్యాండ్, డప్పులు, ప్లస్ ఇలాంటి గెటప్ వేషాలు వేసేవాళ్ళు. సో మొత్తం అన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా మొత్తం అంతా కవరప్ అయితే అయినాయి అనమాట ఈ నిమజ్జనం జాతరలో. సో చూడడానికైతే మస్తు అనిపించింది, కాకపోతే జనాలు తక్కువ మంది ఉన్నారు కాబట్టి కొంచెం జనాలు ఉండుంటే ఇంకొంచెం ఫుల్ ఫ్లెడ్జ్గా కలర్ఫుల్ ఉంటుండే అనమాట. సో నైస్, సెకండ్ డే కాబట్టి మేబీ ఇంత పెద్ద ప్లాన్ అని చేసుకుని ఉంటుంది వాళ్ళు. మే అంటే ఇంత పెద్ద ప్లాన్ చేయాలన్నా కూడా చాలా ఖర్చుతో కూడిన పని అనమాట. సో నైస్, ఎవరైతే అసోసియేషన్ వాళ్ళు ఉన్నారో మంచి పెద్ద ఊరేగింపు అయితే చేశారు, మంచిగా అనిపించింది.